స్కూలు మాస్టారు స్నేహితులందరికీ వివరించిన కథ. లేనిదానికోసం వెతుకులాడే కంటే ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలని జీవిత సత్యాన్ని చెప్పిన కథ. దయచేసి ఈ కథను పూర్తిగా వినండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కొట్టండి. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో జీతం వస్తుంది, బాగా సెటిల్ అయ్యారు. కానీ జీవితంలో ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ఇదే విషయం గురించి చర్చించారు, కానీ ఏదో మిస్ అవుతున్నామని మాత్రం అందరూ ఒప్పుకున్నారు. మాటల్లో మాటగా ఎవరో చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఓ మాస్టర్ని గుర్తు చేశారు. ఆ మాస్టర్ పేరు గుర్తుకు రాగానే అందరి మొహాల్లో ఒక సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టారు అంటే అందరికీ ఎంతో ఇష్టం. అతను ఒక స్ఫూర్తి, అంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆ మాస్టర్ ఎప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండేవారో కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తాము ఇప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్ళమయ్యామని గుర్తు చేశారు. పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, సవాళ్లను కూడా ఏకరువు పెట్టారు. ఎంతంతో పెద్ద పెద్ద హోదాలో ఉన్నా, వేలకు వేలు జీతాలు సంపాదిస్తున్నా ఏదో అశాంతికి గురవుతున్నామని చెప్పుకున్నారు. ఇదంతా విన్న ఆ గురువుగారు కాసేపు కూర్చోండి చెప్పి లోపలికి వెళ్ళారు. కొద్దిసేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి వేడివేడి టీని ఒక క్యాటిల్లో తీసుకుని వచ్చింది. ఒక ప్లేట్లో రకరకాల కప్పులను, పింగాణి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్ చేసినవి తీసుకొచ్చి వారి ముందు పెట్టి టీ తాగమని చెప్పి లోపలికి వెళ్ళారు. వాళ్ళంతా మొహమాట పడుతూనే తమకు నచ్చిన కప్పును తీసుకొని టీ తాగడం మొదలెట్టారు. వాళ్ళంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారు వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా అన్నారు, మీరంతా గమనించారా? టీ మీ ముందుకు రాగానే ఏ కప్పు తీసుకోవాలి అని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకుని టీ తాగారు. ఫలితం, ఇక్కడున్న వాటిలో నార్మల్ కప్పులే మిగిలిపోయాయి. అందరూ తాగే టీ ఒకటే అయినా తాగుతూ తాగుతూ ఇతరుల టీ కప్పు, దాని డిజైన్, తమ కప్పు కంటే ఎంత బాగున్నాయో అని మదనపడుతూ తాగుతున్నారు. ఫలితం, తాగే టీని ఆస్వాదించడం మర్చిపోయారు. అదే సకల సమస్యలకు మూలం. ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి, వాటి వెంట పరిగెడితే ఇక అంతే. మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు. ఎదుటి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత రిచ్గా ఉన్నారో, ఏ హోదాలో ఉన్నారో, ఏం కొంటున్నారో అని పోల్చుకుని మదన పడుతూ వాళ్ళలా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాయిష్టాలను, మీ అభిరుచులను అన్నీ మర్చిపోతున్నారు. మీ జీవితం టీ అయితే మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా మీ టీ కప్పులాంటివి, వాటికి హద్దే లేదు. కప్పుని మీ జీవితాన్ని శాసించనీయకండి, కప్పులోని టీని ఆస్వాదించడం నేర్చుకోండి. అప్పుడే ఆనందంగా ఉంటాం. రిచ్గా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి భేదాన్ని గమనించండి, అదే జీవిత సత్యం. ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక కొత్త కథను వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి.